వాడు వైద్యుడు. అబద్ధం ఆడకుండా చెప్పు, నీకు ఆ పద్యం వచ్చా? అసలు అంతవరకే వచ్చండి. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, చాలా టైం అయింది, ఇవాళకి ఇంటికి వెళ్ళండి. ఒరే అబ్బాయి, ఏంటి నాన్న? డాక్టర్ గారు ఏవో మందులు రాసిచ్చారు. అయితే తెప్పించుకోండి. తెప్పించుకోవడం అంటే మాటలా? 200 దాకా అవుతాయని మెడికల్ షాప్ వాడు చెప్పాడు. 200 కదా, నేను ఇస్తాను. ఏమిటండి ఇది? ఈయన గారు అడగగానే 200 ఇచ్చాడువేనా? అబ్బా, మందుల కోసమే కదా. ఏ మందులండి? రేపు మా వచ్చే వయసున్న వాళ్ళకి మందులని డాక్టర్లను ఖర్చు పెట్టి రేపు నా బిడ్డల్ని రోడ్డు మీద నెట్టేస్తారా? నిజమే. ఏమిటన్నయ్యా నిజం? నాన్నగారికి మందులు కొన్నంత మాత్రాన నీకు పుట్టబోయే బిడ్డలకు అడుక్కునే పరిస్థితి వస్తుంది అనుకున్నావా? ఇది నిజమే. సరే సరే, చెల్లినేమో తానా అంటే అన్నయ్య గారు తందానా అంటారు. ఇప్పుడేమో ఈయన గారు మందులు ఆపరేషన్లు అంటారు. రేపు ఈవిడ గారు పెళ్లి పురుడని మన్నెత్త రుద్దుతారు. అవసరం లేదులే, మీరు ఇలా బాధపడి పెళ్లి చేసినా నేను చేసుకోను. ఏమ్మా, ఎవరితన్నా లేచిపోతావా? నోరు లేనన్నయ్య, నోరుతో బతికే వదుల మధ్య బతికే కన్నా లేచిపోవడం మంచిది. విన్నారా విన్నారా? మర్యాదగా త్వరలో వేరే కాపురం పెట్టండి, లేదా నన్ను కిరోసం వేసి తగలబెట్టండి. స్వేచ్ఛ కష్టాలు మాటలు పడ్డం నాకు ఎప్పుడూ అలవాటైపోయిందయ్యా. ఆత్మహత్య చేసుకోవడానికి నా సంస్కారం అడ్డం వస్తుంది. బాధపడకండి మాస్టర్. నా చిన్నప్పుడు నాన్నగారు కూలిపని పంపిస్తుంటే ఆయన నచ్చి చెప్పి నన్ను స్కూల్లో చేర్పించారు. నన్ను ఇంతనమాని చేశారు. మీ రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను మాస్టర్. కానీ పెంచి పెద్ద చేసిన నా కొడుకు కూడా నాకు ధైర్యం చెప్పలేకపోయాడయ్యా. నన్ను ఓదార్చడానికి ఆ భగవంతుడే నేను పంపించాడేమో. మాస్టర్, నా మీద అభిమానం ఉంటే ఈ డబ్బులు ఉంచాడు. వస్తారండి బాబు. బాబు, నోటితో చెప్పొచ్చుగా. ఏంటది? నేను అందంగా ఉంటానని. నీకేమైనా పైచ్యమా? ఏంటి బావా మరి నువ్వు కలలు కనే జబ్బు నీకే, నాకేం లేదు. ఇదిగో అనవసరంగా డిస్టర్బ్ చేయకు, లోపలికి వెళ్ళి పని చూసుకో. అయితే డివైన్ లవర్స్ సినిమాకి వెళ్ళడం లేదా బాబా? డివైన్ లవర్సా? నువ్వు లోపలికి వెళ్ళు, నేను మార్కెట్కి వెళ్తాను. డివైన్ లవర్స్. లక్ష్మి, నీకు వాటర్ కావాలా? అక్కర్లేదు. అక్కర్లేదా? సరే. పొట్టి కిట్టిగా ఇంట్లో ఉన్నారా? మావయ్య ఉన్నాడా? ఏ మావయ్య ఉంటే నీకు భయమా? నాకేం భయం, కొంచెం భయం. ఎంతైనా అద్దె మొగుడు కదా. అది సరే గాని నిన్ను ఒకటి అడుగుతాను, అది అడగగానే ఈడ్చిపెట్టి గోడ మీద కొట్టవు కదా. ఏంటది? అది అదేంటంటే దీని గురించేనా? అబ్బే, మీరే రాశారా? నేనే రాశాను. నీకు ఇష్టం అంతా నాకు ఇచ్చేయి. ఏ వేరే వాళ్ళకి ఇస్తారా? రామ రామ. ఏమండి భైరవ శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? నాకేమిటి భైరవ, నిక్షేపంగా ఉన్నాను. ఇది చెయ్యిలా పడేయండి. చెయ్య? నీకు మోసే కూడా పెట్టను. ఏమీ లేదు, మీకంత విషయం లేదని నాకు తెలుసు. బలవంతరావు గారు ఈ చెట్టుకి అద్దె వసూలు చేసి తీసుకురామని నన్ను పంపించారు. ఏమిటి అద్దె? ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు నా దగ్గర ఎక్కడ ఉండదు భైరవ. కావాలంటే ఫ్రీగా జాతకం చెప్తాను, అద్దెకుదానికి చేసుకోమని చెప్పు. ఏంటయ్యా నువ్వు నాకు జాతకం చెప్పేది? నీ జాతకం నేను చెప్తాను చూడు. నీ చేతిలోని రేఖల ప్రకారం నీకు జాతకం చదవటమే కాదు, పంచాంగం చదవటం కూడా రాదని క్లియర్ గా రాసుంది. బావా చాలా కరెక్ట్ గా చెప్పాడు కదా. ఏనాడైతే నీ యొక్క పోలీసు వాడితో లేచిపోయిందో ఆనాడుతోనే నీకు నాకు ఉన్న బంధం కాస్త తెగిపోయింది. అరవకుండా కూర్చో, ఎక్కువగా వాజేవంటే మెడలు పట్టుకుని బయటికి వెళ్తాను. ఈ చేయి చెప్తా. ఈ చేతిలో ఉన్న జాతకం ప్రకారం నీ పిల్లం ఒక బీటు కానిస్టేబుల్ తో లేచిపోయింది. అదే నా జాతకం నాకంటే పైకి నీకే తెలిసినట్టుగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఫీజు కావాలి. కనీసం ఈ చెట్టుకే అద్దె కట్టుకోలేని దీనస్థితిలో ఉన్నాను. నా దగ్గర ఫీజు ఎలా వస్తుంది నాయన? ఫ్యూజ్ లేకపోతే బలు పెలగదు, ఫీజు లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. వస్తాను బాబు. అద్దె అది సరే గాని అద్దె ఇవ్వలేకపోతే ఇవ్వలేని బాబు అని చెప్పాలి గాని మా బలవంతరావు గారిని పట్టుకుని బండ బూతులు తిడతావా? అయితే చెప్తాను. అయ్యో బాబు, అయ్యో నేను బలవంతరావుని తిట్టానా? అయ్యో వీడు రావడం ఏమిటి, బీజేమిటి, నేను తిట్టడం ఏమిటి? అయ్యో భైరవా. హలో, ఏక్ మినిట్, సరుకుల కోసం షాపింగ్కి వెళ్ళారా? షాపింగ్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. సారీ, నేను అలా అనుకున్నాను. అది సరే గాని కొత్త స్వాతి వచ్చింది, చదివారా? ఇంకా లేదండి. ఇంకా లేదండి అంటే ఎలా అండి? ఇందులో నీ మీద మనసాయిరా అన్న సీరియల్ ఉంది, అద్భుతం. నాకంత తీరిక ఎక్కడదండి? అయ్యో తీరిక లేదంటే ఎలా అండి? మనిషి అన్న తర్వాత ప్రతి వారు రోజుకొక నవల్ చదివితే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను రోజు బోల్డ్ అండ్ నవల్ చదువుతాను, అందుకే నాకు మెంటల్ అదే బోల్డ్ అంత మెంటల్ మెచ్యూరిటీ అనుకోయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనగర్, చక్రవాకం. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అబ్బా ఇంకా అర్థం కాలేదు అన్నది నవల పేరండి. చక్రవాకం, మధుమేహం, నువ్వు సూపర్ నేను డూపర్, నిన్నే పెళ్ళాడతా లేదంటే మన్నేస్తా. ఎలా ఉంది? ఏమండోయ్ ఏంటండి మీరండి? అవును నేనండి. ప్యాసింజర్ రైల్లో బేజీ మాత్రలు అమ్మేవాళ్ళకి దండకం ఏంటి? అబ్బే చదువుకోవడానికి ఏ ఏ నవల్స్ మంచిగా ఉన్నాయంటే ఇవి ఇవి బాగున్నాయని చెప్పాను అంతే. సరే నిన్ను అద్దోషులు చేసుకుంటామని అదేం చేసావు? ఏవి చేయటం ఏంటండి? రేపు సాయంత్రం లోపు అందరూ నయా పైసలతో సహా ఇచ్చేస్తున్నారు, ఒక్కరు తప్ప. వాడేవాడు భైరవ శాస్త్రి వాడేమన్నాడు? ఏమీ అనలేదు. ఆ బలవంతరావు గారి బాబు నాటాడు ఈ చెట్టు. ఇక్కడ చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, శ్మశానం అన్ని మాకు దేవుడిచ్చిన వరాలు. ఆ జానబెత్తుడుగాడు, కొంగమొహంగాడు కింద డోలేసుకుని డొక్కులో బొట్టెట్టుకుని వాడు అన్నాడో లేదో నాకు తెలియదు కానీ వాడికన్నా డబుల్ గా అంటా ఉన్నా డౌట్. అయ్యా బాబోయ్, వాడు అన్నట్టే మీ డిప్ప చెవుల మీద ఉట్టండి, ఇవన్నీ ఆడే అన్నాడు. రేయ్ అయితే వాడు బ్యాట్ టైం వచ్చిందనమాట. చూస్తా. ఓహో భైరవా, ఇలాంటి లెగ్గు ముళ్ళో కలలో ఎక్కడ వెతికినా దొరకదు నాయన. ఓం భైరవ భైరవ భైర. అయినా ఈ లెగ్గు ఎప్పుడో లారీ యాక్సిడెంట్ లో పోవాల్సి ఉండేనే. ఏం పర్వాలేదు భైరవ, త్వరలోనే పోతుంది. ఎవరు భైరవ మీరంతా? అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది భైరవ. అయినా జాతకం చూపించుకోవడానికి పూలో పళ్ళు తీసుకుని అవుతుంది కదా, చేతిలో చైన్లు, గొడ్డలు, కత్తులేమిటి భైరవ? ఎందుకా నరకడానికి? మీరా భైరవ? నేనేరా. అలా చూస్తారా? నరకండి. తప్పైంది తప్పైంది. ఎందుకు అరుస్తావు? నరకమన్నది మిమ్మల్ని కాదు, మీ అంకాల చెట్టుని. మమ్మల్ని నరకమన్నారని భయపడ్డాం. మిమ్మల్ని నేను నరుకుతాను. ఎవరో కొట్టలే. అయ్యో ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఏంటి నా గొడ్డలా? కాదు భైరవా, గొడ్డల్ని పట్టుకున్నని చెయ్యి. ఓహో అదసలు చెయ్యా? కాదు మోకాలు. అదేం కాదు భైరవా, ఆ చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖలు చోళీక పీచేకే అని నాట్యం చేస్తున్నాయి భైరవా, నాట్యం చేస్తున్నాయి. ఏంటి నా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నావా? అదేం కాదు భైరవా. ఏ భైరవ 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 భైరవ, నువ్వు పుట్టిన తర్వాత ఒక సైకిల్ యాక్సిడెంటో, రిక్షా యాక్సిడెంటో, జీవో, కారో, రైలో, ప్లేనో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండాలే. జరిగిందే అనుకో. ఇప్పుడు ఏంటంట? నీకేంటి ఎవరికైనా జరుగుతుంది భైరవ. నువ్వు నోరు ముయ్యి, నీ వల్ల నాకు జరిగేట్టుంది యాక్సిడెంట్. అవును భైరవ, ఏ మహాత్ములకు చక్రవర్తులకు ఉండాల్సిన చెయ్యి మీకెలా వచ్చింది అని? ఆ చెయ్యి నరికి నా చెయ్యి పెట్టుకుంటూ వచ్చింది కాబట్టే మరి మీకు అదృష్ట జాతకం పట్టుకుంది. అవును భైరవ. ఏ భైరవ భైరవ, మీకు అప్పుడప్పుడు అద్భుతమైన కళ లాంటివి ఏమైనా వస్తుంటాయా? వస్తాయి, పేడకళ్ళు. ఓహో శుభ సంకేతం. ఆ కళల్లో గుర్రాలు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? గాడిదలు కనిపిస్తాయి. ఓహో ఇది శుభ సంకేతమే. ఆ కళల్లో ఏనుగులు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? కనిపిస్తాయి, మా ఇంట్లో ఎలుకలు. ఓహో ఇది శుభ సంకేతమే. అది త్వరలో మీకు ఏ లండన్ మహారాణో, ఏ బ్రిటన్ యువరాణో కోడలుగా రాబోతుంది. మరి నిజంగానే లేకపోతే ఆశ చూపిస్తున్నావా? భైరవుడు ఎప్పుడు నిజాలే పలుకుతాడు. ఏ భైరవ భైరవ భైరవ. ఓహో ఏమి చూపిస్తున్నావు భైరవ స్వామి? కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు. అబ్బా 16 గుర్రాలు కట్టిన బంగారు రథం మీద రాజహంస లాంటి అందంతో, సిలుకు స్మిత లాంటి కళ్ళతో, సుస్మితాసేను లాంటి అందగత్తె నీకు కోడలుగా రాబోతుంది. ఇక అప్పటి నుండి మీకు పడుతుంది చూడండి. ఏంటి దరిద్రమా? కాదు భైరవా కాదు, మహాయోగం. బ్లాక్ మనీ, కోట్లకు కోట్లు ఎక్కడ దాచుకోనో తెలియక మీరే స్వయంగా ఏ అమీర్పేట సెంటర్లోనో, ఏ నాంపల్లి సెంటర్లోనో కిలో 10 రూపాయల చొప్పున అమ్ముతారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ కోడలు కాలు కుడి కాలు నీ గుమ్మంలో మోపగానే మీరు ఢిల్లీ సుల్తాన్ అయిపోయినా ఆశ్చర్యపడినక్కడ లేదు. అలాగా అయితే 6 నెలలు అద్దడకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తా. మహాప్రసాదం మహాప్రసాదం మహాప్రసాదం. నేను గాని ఢిల్లీ రాజును కాకపోతే నిన్ను ఈ చెట్టు కట్టి పెట్రోల్ పోసి తగలబెడతాను జాగ్రత్త. బావా మీరు నిజంగా ఢిల్లీ సుల్తాన్ అవుతాడంటావా? ఏడు బాగుందా వీడు ఢిల్లీ సుల్తాన్ అయితే నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను. ఏడు ఢిల్లీ సుల్తాన్ కాదు కదా, వీధుల్లో అస్తరమ్ముకుంటారు చూడు అత్తరు, వాడు కూడా అవలేడు. ఎదవనారు ఎదవా.